जो जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय डाबर वाटिका एनरिच कोकोनट ऑयल को प्रेजेंटेड बाय पैरागॉन लो इपड़ो मेरे इपड़ो शेक आउट ना होता रो आ टैलेंट की शॉक आउट तो क्लैप्स करता रो गॉट इट लेट्स वेलकम शकलाका शंकर एंड हिज टीम बाव चाला मंचोड పెళ్లి ఎప్పుడు అవ్వలేదు ఫస్ట్ టైం పెళ్లి మా బావకి రండి ఇక్కడికి వచ్చండి ఏటో పెళ్లి పనులు అన్ని నేనే చూసుకోవాలి పెళ్లి పెద్దలు ఎవరు రావట్లేదు రాలేదు పంతులు రాలేదు అరగంటలో వచ్చేస్తా వచ్చాడేంటి నువ్వు వచ్చేటి మీ నాన్న రాలేదా మా నాన్నగారు వేరే పెళ్లికి వెళ్ళారండి లోపల నన్ను మేనేజ్ చేయమని పంపించారు నువ్వు ఆ పబ్బుల్లోనే డిస్కోటెక్కల్లోనే మేనేజ్ చేస్తా ఇక్కడ మేనేజ్ చేయను ఎవరిని మంత్రాల్ని చంపేయండి దేన్ని మంత్రాల్ని వచ్చింది వధువరుడు అయ్యా వధువరుడు ఉన్నాడు రావాలా ఇప్పుడు అంటే మన పంతులు రాలేదండి వాళ్ళ కొడుకు చంపేస్తాను నువ్వు దేనికో కక్కుతువారు దరిద్రుడా సరే నీ పెళ్లి కాలా పంతులు కాలా వాడు ఎప్పుడు డిస్కోటెక్లోని పబ్బులో తిరుగుతాడురా ఇప్పుడు ఏం చేయమంటావు అయితే ఆయన తీసుకురాలా సరే నేను వెళ్తాను ఆడు వచ్చానంటే పెళ్లి మొత్తం క్యాన్సిల్ చేయాలి నీ పెళ్లి కావాలా అవసరం లేదు నీకే మంత్రాలు వస్తా మంత్రాలు చదువు ఫస్ట్ టైం పెళ్లి అవుతుంది నీకు చాలా ఆనందంగా ఉంది నాకు థాంక్స్ రా బామ్మర్ది నాకు చాలా ఆనందంగా ఆ పెద్దలు ఎవరు వచ్చారంట వెళ్ళి అక్కడ చూసుకో సరే ఒక నేను అన్ని చూసుకుంటాను పంతులు శకలక శంకర్ అండి లగలక శంకర్ కాదండి శకలక శంకర్ అదే శకలక గోత్రం పులిహోర గోత్రం పులిహోర గోత్రం తీసుకుని ఆయన ముక్కులో పెట్టు వీళ్ళందరూ మీ దగ్గర ఉన్నారా సార్ వెళ్ళే పిల్లలు సైడ్ కావాలి చెప్తాను నాకు వేరే పెళ్ళి ఉంది ఈ లోపల జీలకర్ర బెల్లం పెట్టేసుకో పట్టుకో ఇచ్చేత పట్టుకో తల్లి నువ్వు కూడా ఇచ్చేత పట్టుకో దీని నోట్లేదు కాదురా నెత్తి మీద పెట్టేదిరా బెల్లం అనేసి ఎక్కడ ఎక్కిస్తారా వచ్చేస్తా ఒక్క నిమిషం 5 నిమిషాలు వచ్చేస్తాను నేను ఎక్కడ సంబంధం వేస్తున్నా అంట నువ్వు ఏంట్రా ఏడు బావ పిల్లలు అందరు పనులు నాకే చెప్తున్నారు ఏమే ఆ భోజనాలు అన్ని బాగా ఏ బావా అటు ఎవడో పాన్ కావాలంటున్నాడు పానా నేను పాన్ గట్ల కనబడుతున్నా ఎవడో పేట మీద ఉన్నాను సరే అయితే నేను వెళ్తాను పాన్ లేదని చెప్తాను పెళ్లి అయిపోతుంది పాను ఇప్పుడు ఏం చేద్దాం చుట్టేసి నోట్లో పెట్టాను వాచన్ సభా ఎల్లో చంపేట్లో బావా కంగ్రాట్స్ బావా నీ పెళ్లి నేను చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది బావా ఎక్స్ట్రా బామ్ మెర్ది ఎల్ల పెద్దలు చూసుకెళ్ళి వెళ్ళు నాశనం అయిపోతా దరిద్రుడా వచ్చాడు పంతులు గారు వస్తున్నారు ఏంటండి మధ్య వెళ్ళిపోతారు నాకు అర్థం కాదు లేదయ్యా అక్కడ ఎక్కువ సంభావన ఇస్తా అన్నారు దాని గురించి వెళ్ళాను కానీ మరి అది పాన్ లేదని పంపించాను చాలా పాన్ ఇచ్చావా మరి ఎలా మరి ఎలాగంటే అది ఏదో ఉన్నది కదా మరి నాకు తెలుసు మీరు ఏదో చేస్తారు నాయన జనకతిగా రాజాను 3 సార్లు అనుకో అమ్మాయి
ఇప్పుడు చేయి తొక్కుండు కార్యక్రమం చెయ్య. ఏంటండి ఎవరైనా కాల్ తొక్కుతారు చేయి తొక్కు. అది మా నాన్నగారు చేస్తారు, ఇది నేను చేస్తాను. సరే అలాగండి, ఇప్పుడు నువ్వు చేయబెట్టు అమ్మా. నువ్వు లేవు ఏం చేస్తున్నా? నలిగిపోతా చెయ్య. నీ పెళ్లి కావాలా చెయ్యి కావాలా? పెళ్ళే కావాలా? చేయబెట్టు అమ్మా. తొక్కు కాలం తొక్కు. బాగుంది, బాగా తొక్కింది అమ్మా. నేను చూపిస్తాను అలా కదమ్మా తొక్కటం అంటే. పంతులు ఇదిగో దక్షిణమని నీకు సరిగా చూడు. అలా ఉండాలి. తొక్కు అమ్మ మళ్ళా రేపు తొక్క కదా. నీకు పెళ్లి కావాలా చెయ్యి కావాలా? పెళ్ళే పెట్టు దొమ్మ గొర్రె కట్టట్లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం జబర్దస్త్ నుంచి ఆ సుధీర్ని సీని తీసుకొని స్కిట్ చేయించావు. వాళ్ళు డబ్బులు ఇమ్మంటున్నారు. ఒక్క సెకండ్ అయితే తాళి కట్టేస్తారా? సరే అయితే వాళ్ళకి అలాగే చెప్తాను, వాళ్ళు వచ్చి నీ పెళ్లి ఆపేస్తారు. ఇప్పుడు తాళిగా డబ్బులు ఇవ్వరండి. అక్కడ ఏమున్నది రా? ఏముంది అక్కడ? ఎలాగే మెట్ట పెళ్లి పెట్టల మీద ఉన్నాడు. ఇది ఉంది కదా బావా. నీకు పెళ్లి కావాలా తాళి కావాలా? పెళ్లి కావాలి. ఇది చాలు అడిగి కట్టించి ఓకేనా? కంగ్రాట్స్ బావా. నీ పెళ్లి, నీ పెళ్లి కోసం నేను ఏదైనా చేస్తాను. థాంక్స్ బావ. మరిది ఓకే బావ. వెళ్ళి పెద్దలు చూసుకో. ఓకే వెళ్ళి. పంతులు బంగారం తాళి లేదు, ఇప్పుడు తాళి ఎలా కట్టమంతరండి? మీరు ఏదో చేస్తారు. జుమ్ జమ్ మంత్రం వేస్తారు. త్వరగా కానివ్వండి, మళ్ళీ వాడు వచ్చేది. ఇదే కూడా కట్టనివ్వండి నన్ను త్వరగా. మంత్రం ఏనవ్వా? త్రోణం కూడా వెళ్ళిపోద్ది. వెళ్తున్నా లేదు. వెయ్యండి మరా. కట్టింగ్ దృఢంగా ఉంటుంది. కట్టింగ్ బాబా సంపత్తు నేను కట్ట బాగుబాబు. పెళ్లి కూతురు నాన్న బట్టలు చెడిపోయాట, వాడికి ఇప్పుడు వచ్చేది డ్రెస్ కావాలట. డ్రెస్ కావాలండి. అది పంతులు తీసుకెళ్తా. ఈడు పంతులు కట్ట పనికిరావు. అది పట్టు వస్త్రాలు కావాలన్నాడు. పట్టు వస్త్రాలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? నీకు పెళ్లి కావాలా వస్త్రాలు కావాలా? పెళ్ళే కావాలి. అయితే ఇచ్చి నీకు సార్, నీకు అది డబ్బులు కావాలి కదా, నాకు అది ఇప్పి పని చెప్పి. కానీ బావా నీకు పెళ్ళి అవుతుంది కదా బావా, గొప్ప ఆనందం ఉంది బావా. ఏడు బట్టలు ఇప్పిడు బావా. లేదు బావా, పెళ్ళి సెకండ్. థ్యాంక్స్ బావ. మధ్య ఓకేనా? ఓకేనా? పెరుగుతుంది చూసి పెరుగుతుంది. ఏటి పంతులు ఇది? కట్టి తలుపులు కట్టించుకోండి. ఇదిగో పంతులు ప్లీజ్. మరి కట్టి మళ్ళీ లేదు. ఏట్రా నేను మందుకుంటే తండ్రి నేను పెట్టుకున్నాను మందు తన పెద్ద బావా. ఏంట్రా? ఆడప్పుడు ఫోన్ చేసి అది కావాలంటున్నాడు బావా. ఏం కావాలి అంటే, మన ఫ్రెండ్ రాముగడు ఉన్నాడు కదా. రాముగడు? ఏ రాముగడు? మన క్లాస్మేట్. కలిసి పడుకున్నాం, కలిసి తిన్నాం. అవును. పక్క వీధిలో పెళ్ళి అవుతుంది బావా. అవుతుందా? ఆడి పెళ్ళం లేచిపోయింది.
సరేనా ఇదిగో నీకు మంచి పాంత పగడి పెళ్ళి ఉందిరా పెళ్ళే కావాలిగా మనకి పెళ్లి కూతురు అవసరం ఉన్నదిగా బావా ఆహా సూపర్ పెళ్ళి అయింది బావా అక్కడ ఇంకేంటి సంగతి నీ పెళ్లి బాగా జరిగిందా ఇందాకొస్మా నుంచి ఫోన్ చేశారు డాక్టర్లకి టెస్టులు చేయడానికి ఒక శరీరం కావాల శవం హలో ఉస్మానియా నమస్కారం సార్ ఉన్నారండి నల్లగా ఉండాలా అబ్బోడు కర్రీగా ఉండడండి తీసుకొచ్చి అతను అక్కడ ఉండండి బావన శాకలక శంకర్ మొత్తానికి జబర్దస్త్ లో వచ్చేసరికి ఇంకా అండర్ వేరే మిగిలిందా రోజా గారు మీకు ఎలా అనిపించింది కొత్త టీమ్ లో ఒక ట్రెండ్ సెటర్ గా మిగిలిపోయా సో ఏ ఎపిసోడ్ వచ్చినా కూడా మీది సూపర్ గా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసేసాం అండ్ పెళ్లి కూతురు ఫేసే చూపించకుండా అయిపోయేసారు స్కిట్ అంతా ఫైనల్ ఇప్పుడైనా చూపించండి సో శంకర్ నీకు దీటుగా ఈ రోజు నాకు అబ్బాయి పంతులు క్యారెక్టర్ బలి నచ్చింది అందరూ చాలా బాగా చేశారు మరి మన నాగబాబు సార్ కి ఎలా అనిపించింది చూద్దాం పరమ చెత్త పనికి మాలిన యూజ్లెస్ బ్యాడ్ అండ్ వరస్ట్ స్కిట్ అని నేను అనట్లేదు సూపర్ డూపర్ ఇది స్కిట్ అంటే ఇలా ఉండాలి ఒక కథ ఒక ట్రావెల్ ఒక ఎండు ఒక ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ నువ్వు నీ పేరంటే నాగి అండి ఎక్సలెంట్ చేశాడు ఎక్కడ కూడా ఆ ఫంబ్లింగ్ అవటం కానీ తడబాటు కానీ చేయలేదు పర్ఫెక్ట్ గా చేశాడు రియాక్షన్స్ డైలాగ్ లేకుండా కొన్ని రియాక్షన్స్ చేశాడు నీ తర్వాత ఆ ట్రెండ్ అతనిలో కనబడుతుంది శంకర్ హాస్ బికమ్ ఏ స్టార్ మొన్న కళ్యాణ్ బాబుతో కూడా చెప్పాను నీ గురించి ఓ శంకర్ నువ్వు ఉన్నాడరా చాలా బాగా చేస్తాడు అబ్బాయి కామెడీ ఎప్పుడైనా ఈ పిక్చర్ లో అవకాశం ఉంటే అబ్బాయిని పెట్టు నువ్వు చూస్తాను అన్నాడు సో ఎప్పుడు దీన్ని వదులుకోకు నీ యాటిట్యూడ్ వదులుకోకు నీ కాన్సన్ట్రేషన్ వదులుకోకు గాడ్ బ్లెస్ యు శంకర్ జడ్జెస్ మన రామ్ గోపాల్ వర్మ పార్ట్ 2 అసలైన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర ఆయన ముందే ఎల్లిసి పర్ఫార్మెన్స్ చూపించారు తెలుసు నాకు స్టేజ్ ఎక్కనండి కింద ఎదురు కూర్చున్నా నేను చూసుకోలే స్టేజ్ ఎక్కిన తర్వాత చూసా అన్నాడు అంతే మొత్తం మర్చిపోయింది